Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని కాదని జనసేనలోకి మాజీ మంత్రులు ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వారాహి యాత్ర తర్వాత పవన్ రాజకీయ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. విశాఖ మాజీ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు తాజాగా పవన్ ను కలిసి జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కడప విశాఖ జిల్లాల్లో మాజీ మంత్రులు ఇద్దరు పవన్ తో కలిసి రాజకీయ ప్రయాణానికి సిద్దమవుతున్నారు. ఆ ఇద్దరు టీడీపీకి అనుకూలంగా మారుతున్న సమయంలో అనూహ్యంగా నిర్ణయం మారింది. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. పవన్ ను కలవాలని ఆయన నిర్ణయించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ప్రకటించిన డిఎల్ కొద్ది కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డిఎల్ టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది. తాను త్వరలోనే ఒక ప్రధాన పార్టీలో చేరతానని డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు కడప జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో డిఎల్ జనసేన వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మైదుకూరు నుంచి 6 సార్లు డిఎల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రిగా పనిచేశారు. డిఎల్ తొలి నుంచి ఆసక్తిగా ఉన్న టీడీపీని కాదని ఇప్పుడు జనసేన వైపు చూస్తుండడం జిల్లాలో ఆసక్తికరంగా మారుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొనతల రామకృష్ణ కాంగ్రెస్ తో సుదీర్ఘకాలం పనిచేశారు. ఇప్పుడు జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పవన్ తో ఆయన సమావేశం కానున్నారు. వైఎస్ కేబినెట్ లో కొనతల మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. 1989-91 అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన కొనతల 1994 అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. వైఎస్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో జగన్ కు అండగా నిలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన సోదరుడు రఘునాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 విజయమ్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటానికి సిద్దమయ్యారు. మధ్యలో చంద్రబాబుకు దగ్గరవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నేతలు పవన్ తో కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం ఆసక్తికర పరిణామంగా మారుతోంది. పవన్ టీడీపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో అటు బీజేపీ పవన్ కేంద్రంగా రాజకీయం ప్రారంభించింది. ఇటు జనసేన వైపు సీనియర్ల చూపు మళ్లింది. దీంతో ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.